దెబ్బలేని లేవు అని డిశ్చార్జ్ చేస్తే ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. దాంట్లో రాజకీయం ఏముందండి సార్? దాని కొనసాగింపుగా కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత సీఎం కేసీఆర్ సభలో స్పందించారు, కాంగ్రెస్ గోండాలు ఇలాంటి దాడికి దిగారు అని. కానీ అక్కడ ఎస్పీ సిపి పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఇది ఇంటెన్షన్ గా చేశాడు, హైప్ కోసం, సెన్సేషన్ కోసం చేశారు అని చెప్తున్నారు సార్. దానికి యాడింగ్ సార్, మీ కొలీగ్స్ ఇద్దరు హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు, వారి ప్రచారం పరిస్థితి ఏంది? దానితో పాటు ఈ రెండు ఘటనలు కూడా ప్రశాంత్ కిషోర్ వెనక నుండి చేయించాడు. గతంలో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, ఆ తర్వాత గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడికి సంబంధించి, రీసెంట్గా మీ తెలంగాణ ఎపిసోడ్ అని ఒక రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు సార్. మిత్రమా, రెండు విషయాలు మీరు అడుగుతుంది. సిపి సెన్సేషన్. సో ప్రాథమికంగా ముఖ్యమంత్రి గారికి అప్పటికి మాకు సంఘటన జరిగిన ఆన్ ది స్పాట్ అప్పటికి ఏమొస్తుందంటే ఇతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి సమాచారం వస్తూ ఉండే. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఇప్పుడు పోలీసులు కూడా ప్రాథమిక విచారణ అంశాలు చెప్పారు, వాళ్ళ కాల్ డేటాను సేకరించి ఆ రోజు ఎవరెవరికి ఆయన ఫోన్ చేశాడు, గత 3-4 రోజులుగా ఏ పార్టీతో ఆయనతో మాట్లాడుతున్నాడు, వివరాలు సేకరించుంటూ ఫైనల్ రిపోర్ట్ రేపో మాపో ఎప్పుడో బయటకు వస్తాయి, వచ్చిన తర్వాత దోషుల మీద చర్యలు తీసుకుంటారు. సరే, ప్రభాకర్ రెడ్డి గారికి మొన్ననే 2 డేస్ బ్యాక్ కుట్లిప్పారు, ఆ 15 సెంటీమీటర్లు కుట్లు పడ్డాయి. చిన్న ఒక మహిళ డెలివరీ అయితే పెద్ద ఆపరేషన్ అయితేనే 10 రోజుల దాకా బయటకు రారు, అంతకంటే పెద్ద సర్జరీ ఆయనకు జరిగినటువంటిది. సో ఆయన కుట్లిప్పారు, అది ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కింద కొద్ది రోజులు ఆయన బయటకు వెళ్లకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. బహుశా కొద్ది రోజులు ఆయన నయమై తిరిగి ప్రచారానికి వెళ్తారని భావిస్తున్నాను, ఒకటి. తర్వాత కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ గింత చీప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు, మేము ఎప్పుడు చెయ్యం. అసలు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాకు వ్యూహకర్తగా లేడు, ఆయన మాకు పనిచేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ నో రిలేషన్ విత్ హిమ్. స్పష్టంగా చెప్తారు, స్పష్టంగా చెప్తున్నాను, నేనే చెప్తున్నాను కదా. ఆ చిల్లర రాజకీయాలు ట్రోలింగ్ జరుగుతుంది. అదే, నేను రేవంత్ రెడ్డి లాంటి చిల్లర గాళ్ళు చేస్తుంటారు అలాంటి పిచ్చోళ్ళు. వాళ్ళకి ఏంటంటే సెన్సేషన్ కోసం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడు ఇలా. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఈ రాష్ట్రానికి బూతు నాయకులు కావాలన్నా భవిష్యత్తును అందించే నాయకులు కావాలన్నా ద వే హీ స్పీకింగ్ సభ్య సమాజం తలదించుకుంటుంది. మహిళలు టీవీ ఛానళ్ళు మార్చేస్తున్నారు ఆయన మాట్లాడుతూ ఉంటే, ఒక బాధ్యత కలిగిన పౌరులు ఆయన ఛానల్ మార్చేసి వేరే ఛానల్ చూసే పరిస్థితి వచ్చింది. ద లాంగ్వేజ్ వాట్ హీఈస్ యూజింగ్, ఒక తండ్రి లాంటి వయసున్న తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ మీద ఆయన మాట్లాడే భాషను చూసి ఇవాళ ప్రజలు అసహించుకున్నట్టు ఫినిష్ దిస్ క్వశ్చన్ దెన్ ఐ విల్ ఆన్సర్ యూ. అమ్మ 12 దాకా ఉంటే అమ్మ అన్నం తెప్పింది, తొందరపడుకుంది. అయితే ఎంతైంది టైం? 10:30 కదా, ఇంకా 1:45 మాట్లాడుకుందాం. వ్యూఎస్ ట్రెండింగ్ చూసుకోండి ఎంత నడుస్తుంది. ఈసారి కాంగ్రెస్ అంటే అస్సలు భయం లేదు, ఖచ్చితంగా గెలుస్తాం, రాసి పెట్టుకోను. పోయినసారి సరే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్యాసం తీసుకోండి. మీ దోస్తు ఆన్సర్ ఇచ్చినా ఆగుపోయానికి చెప్తానే, నువ్వు ఎంత తొందరపడుతున్నావు మొదలు చేస్తున్నారు. అరే అందరి, ఇప్పుడు ఆయన చిల్లర మాటలు మాట్లాడితే చిల్లర చెప్పాల్సి వస్తుంది, 3 గంటల కరెంట్ చాలంటాడు అని, తెలంగాణ ఉద్యమమే దండుగా అంటాడు, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటివి. మీరు ఇప్పుడు ఏంటంటే ఆయన ఆన్సర్ చేయకుండా డైవర్ట్ చేసి నువ్వు భయపడ ఏమంటావు?